చూడండి, చాలా సార్లు అవగాహన లేకుండా దేవుని గురించి మనం మాట్లాడుతుంటాం, దేవుని శక్తిని ఎరగకుండా మనం మాట్లాడుతుంటాం, దేవుని ప్రభావం ఏంటో తెలుసుకోకుండా మనం మాట్లాడుతుంటాం. కొన్నిసార్లు మనకు వస్తున్న పరిస్థితిని చూసి మనం అనుకుంటాం, ఏమనుకుంటామంటే, నాకు ఎందుకు ఈ పోరాటం, నేను ఎందుకు ఈ శ్రమను అనుభవించాలి. అందరూ కూడా బైబిల్ తెరిచి తెస్సలోనికి రాసినటువంటి 2:1-5 సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మను గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము, ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది, మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలో, మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ప్రభు అయిన యేసు తన ప్రభావము కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరుగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయినప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవుని న్యాయమే. చాలు. చూడండి, ఇక్కడ తెస్సలోనికా సంఘం గురించి అపొస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాటలు అదేంటంటే, ఆ సంఘము శ్రమల్లో ఉన్నప్పుడు ఆ ప్రజలు శ్రమల్లో నుంచి విశ్వాసంతో వారి విశ్వాసాన్ని కాపాడినప్పుడు నేను దేవుని యందు సంతోషించున్నాను అంటున్నాడు. చూడండి, మనము ఒక ఎగ్జామినేషన్ రాసి ఆ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఒక స్టూడెంట్ చాలా కష్టపడతాడు. రెండోదిగా ఒక ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు ఏమంటారు, టెన్షన్, ప్రెషర్, లేకపోతే భయం, ఇవన్నీ కూడా ఎదురవుతుంటాయి. కానీ ఆ ఎగ్జామ్స్లో ఎంత ప్రెషర్ అనుభవిస్తాడో ఆ వ్యక్తి, ఆ స్టూడెంట్, ఒకవేళ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, మరెవరైనా కావచ్చు, ఎంత కష్టం అనుభవిస్తారో దాని తర్వాత రిజల్ట్ వచ్చినాక అంత సంతోషం అనుభవిస్తారు. అంతేకాక ఆ నెక్స్ట్ ఏంటంటే, తను ఒక క్లాస్ నుంచి మరో క్లాస్కి, మరో స్థితిలోకి వెళ్ళటానికి తను పరీక్షలో పాస్ అయ్యి, అంటే ఆ పరీక్షలో శ్రమ, కష్టం, బాధ అన్ని అనుభవించి విజయాన్ని పొంది మరో క్లాస్లోకి అడుగు పెడుతున్నప్పుడు అప్పుడు అందరూ అంటారు, కంగ్రాచులేషన్స్, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావంట, చాలా సంతోషమని ప్రజలు మన దగ్గరికి వచ్చి చెప్తుంటారు. కానీ ఆ వ్యక్తి ఫెయిల్ అయినప్పుడు ఎవరు కూడా ఆ వ్యక్తిని ముఖం చూడరు, కానీ ఆ వ్యక్తి పాస్ అయినప్పుడు మాత్రమే ఆ వ్యక్తిని పొగుడతారు. ఎందుకంటే నీవు ఆధ్యాత్మికమైన ప్రయాణంలో ప్రతి శ్రమలో, ప్రతి ఒక్క పోరాటంలో నువ్వు నెగ్గినప్పుడే పరలోకములో నీ యందు సంతోషం ఉంటుంది. రెండవదిగా దేవుడు నీ యందు సంతోషిస్తాడు. మూడవదిగా దేవుడు పెట్టే పరీక్షల్లో కావచ్చు, అపవాది పెట్టే భయంకరమైనటువంటి శోధనలో కావచ్చు, నీవు జయం పొందే లిస్టులో చేర్చబడతావు. ఇది కొంతమందికి ఇష్టం ఉండదండి. ఎందుకు ఇష్టం ఉండదంటే, చూడు, నీకు నీ ఇంట్లో పోరాటం వస్తున్నప్పుడు, నీ వ్యక్తిగత జీవితంలో శ్రమలు వస్తున్నప్పుడు, నువ్వు ఎంత నీతిగా ప్రార్థనాపూర్వకంగా బ్రతికినప్పటికీ కూడా తెలియని పోరాటాన్ని, ఇంతవరకు అనుభవించని అనుభవాన్ని అనుభవిస్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే, ఇటువంటి పరిస్థితుల్లోనట సంతోషించి దేవుణ్ణి స్తుతించాలట. ఏం చేయాలంటే అందరం చెప్దాం, చెప్పండి, సంతోషించి గట్టికి చెప్పాలి, అందరూ స్తుతించాలట. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎప్పుడు కూడా మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన బిడ్డలని ఎప్పుడు కూడా మంచి ఈవులనిచ్చే దేవుడు అని రాయబడి ఉంటుంది. చూడండి, మీ పిల్లలకి, మన పిల్లలకి మనం ఏదైనా ఇవ్వాలంటే మన పిల్లల్ని మనం ప్రేమించి ఏం చేస్తామంటే మంచి వాటిని ఇవ్వటానికి కోరుతాం, ఈ లోక సంబంధంగానే. చూడండి, పరలోక సంబంధమైన దేవుడు తన స్వరక్తం ఇచ్చి, తన ప్రాణం పెట్టి, తన సమస్తమిచ్చి కొనుక్కున్న దేవుడు తన బిడ్డలకి ఏది మంచిదో, ఎప్పుడు ఇవ్వాలో, ఏ సమయంలో ఏమి ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. కొన్నిసార్లు ఏం చేస్తుంటారంటే, మనము కోరుకున్నది దొరకనప్పుడు మనం ఎదుర్కొంటున్న దాన్ని చూసి బాధపడుతూ, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదేమో, నేను ఇంత విశ్వాసంలో ఉన్నా, ఎందుకు నాకే ఈ పరీక్ష అనేటువంటి మనసులో ఒత్తిడి, బాధ, వేదన అనుభవిస్తూ కొన్నిసార్లు విశ్వాసంలో బలహీనం అవుతుంటారు. అందుకనే పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే,
మీరు చాలా విషయాల్లో విశ్వాసంలో ఏమైపోయారంటే మీరు బలం పొందుకున్నారంట. అందును బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నా. నీకు ఎప్పుడు పోరాటం వస్తుందో అప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే నీకు అధికమైన విజయాన్ని దేవుడు దయచేస్తాడు. అర్థమవుతుందా మీ అందరికీ? నీకు ఎప్పుడైతే అపజయం వస్తుందో దాని వెనుక ఒక్క అపజయం వెనుక 7 విజయాలు ఉంటాయనే సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు. గుర్తుపెట్టుకోవాలి మీరు, నువ్వు దేవునితో నడుస్తున్నప్పుడు నీకు శత్రు పోరాటం ఎదురైనా, మనుషుల నుంచి వ్యతిరేకత ఎదురైనా నువ్వేం చేయగలగాలంటే దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు నీలో ఉన్న శక్తి ఏంటో దేవుడు నీ శత్రువుకి చూపిస్తాడు. కాబట్టి నువ్వు భయపడొద్దు, కానీ నువ్వేం చేయాలంటే దేవుడు నీతో ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించి ప్రార్థనల యందు విశ్వాసములో ఎడతెక్క ముందుకు సాగిపోతూ ఉండాలి. ప్రభు మనతో పాటు ఉండే దేవుడే, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన మనల్ని గట్టిగా హత్తుకునే దేవుడు. ఎవరండి? నీ బిడ్డననే నువ్వు విడిచిపెట్టడానికి ఇష్టపడవు. అటువంటిది ఆయన బిడ్డని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడడు. ఆయన బిడ్డని ఎప్పుడు కూడా ఆయన పట్టుకొని నడిపించడానికి, ఆయన ఎత్తుకొని ఏమంటారు లాలించడానికి ఇష్టపడే దేవుడు. అందుకని తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే ఏసయ్య ప్రేమ చాలా గొప్ప ప్రేమ అని మనం చదువుతుంటాం. ఈ వీరి జీవితాల్లో ఆయన ఏమంటాడంటే, పౌలు నిజంగా సహోదర ప్రేమ గురించి కానీ దేవుని ప్రేమ గురించి కానీ మీరు రాయనక్కర్లేదు, ఎందుకంటే మీరు అందులో చాలా స్థిరపడి ఉన్నారు. అంతేకాక మీరు శ్రమల్లో విశ్వాసములో అధికమైన జయాన్ని పొందుతున్నారు. అందుని బట్టి నేను దేవునికి మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చూడండి, ఎవరు దేవుని చేత ఎన్నుకోబడతారో, ఎవరు దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వారికే పోరాటాలు ఎదురైతే దేవుని బిడ్డలారా. దేవుడు ఎవరినైతే గొప్ప ప్రణాళికలో ఉంచుతాడో, ఎవరైతే గొప్ప ప్రణాళికలో కలిగి దేవుని చిత్తం కోసం వెళ్ళడానికి ముందుకు వెళ్తుంటారో వారికి వ్యతిరేకతలు ఎదురవుతుంటాయి. ఆ టైంలో మనం అనుకోవాల్సింది ఏంటంటే దేవుడు నన్ను చాలా ప్రేమిస్తున్నాడు అనుకోవాలి. అందరం చెప్దాం, మన కుడి చేపైకెత్తి. ఎవరు మనల్ని ప్రేమిస్తున్నాడు? ఎవరు ప్రేమిస్తున్నారండి? దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తున్నాడు కాబట్టి, మనం సంపూర్ణలను పరిపూర్ణలం కావటానికి, అంతేకాదు శత్రు బలమంతటి మీద జయం పొందుకోవటానికి దేవుడే మనల్ని శ్రమల్లో నడిపిస్తాడు, శ్రమల్లోకి దించుతాడు ఆయన. అప్పుడు మనం అనుకోవాలి, దేవా నీకు స్తోత్రం అనుకోవాలి. లాస్ట్ వీక్ నేనేం చేశానంటే, ఇంట్లో బెడ్రూమ్లో మంచిగా ఒక బెడ్ ఉంది అక్కడ, ఆ బెడ్ని ఇట్లా 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 కూర్చొని ఇట్లా అంటున్నా, ఇట్లా లోపల దాని లోపల ఇట్లా కాలు పెట్టి ఇలా ఇలా అంటుంటే నాకేం తగిలిందంటే ఒక నల్లటి తోక తగిలింది. అప్పుడు నేను అనుకున్నాను మంచి ఎలక దొరికింది తొందర రండి చంపడానికి అని పిలుస్తున్నా ఇంట్లో ఉన్న వాళ్ళు. చాలా బాగా దాన్ని ఇట్లా ఇట్లా అంటుంటే అది ఇంకా ఏమంటుంది, జోక్ కొడుతుంటే నిద్రపోతున్నట్టుంది. ఇట్లా 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 అని ఎలక దొరికింది మా వాళ్ళని రండి చంపుదురు కానీ, బెడ్రూమ్లో నేను కూర్చునే ప్లేస్లో ఆ ప్లేస్లో ఉంది అది. నేను అంటుంటే ఇంతలో వీళ్ళు ఇట్లా తొంగి చూశారండి, కాలు పెట్టి ఇట్లా ఇట్లా అంటున్నా. అది ఏంటంటే పెద్ద కప్పతేలు, ఇంత ఉండి ఇంత పొడవు ఉంది, దాదాపు అది ఇంతలా ఉంది ఇంత పొడవు ఉంది. దానికి అది ఏం చేస్తుందంటే మెల్లగా దాని కొండితో జస్ట్ ఇట్లా దాని మీద చేయి కాలు పెట్టాను కదా నేను, ఆ చివరి కొండితో నా బొటనేలను టచ్ చేయటానికని ఇట్లా కొండెత్తున్నది. తక్మన్ చూస్తే అది ఇంత లావు నల్లగుంది. అప్పుడు దాన్ని బయటికి తీసి చంపినప్పుడు నేను అన్నాను, దేవా ఏది నన్ను ముట్టొద్దని నువ్వు ఆజ్ఞాపించావు, నన్ను ముట్టకూడదని నువ్వు ఆజ్ఞాపించావు కాబట్టి అది కొండి ఎత్తినా దాని మీద కాలు పెట్టగలిగా నేను అంతే. అర్థమవుతుందా? దేవుడు నీ జీవితంలో ఆజ్ఞాపించింది నీ ఎదుటికి రాదు. ఒకవేళ వచ్చినా దేవుడు ఏమంటాడో తెలుసా? నిన్ను ముట్టువాడు ఆయన కనుగుడ్డిని ముట్టినట్టే సహోదరి సహోదరుడా. నీ మీద చేయి వేయవాడు శత్రువు. అందుకని ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, వారు శత్రువులందరూ కూడా తలదించుకునే విధంగా ఈ ప్రజలను దేవుడు లేవనెత్తుతాడట. ఎవరి వలన మీరు హింసిస్తున్నారు, హింసపడుతున్నారు, ఎవరి వలన మీరు శ్రమ అనుభవిస్తున్నారు, ఎవరి వలన మీరు పోరాటం అనుభవిస్తున్నారు, వారి ఎదుట మీరేమంటారట? తలెత్తుకొని నిలబడతారు దేవుని బిడ్డలారా. అందుకని శ్రమల్లో ఏడవద్దండి, దుఃఖపడద్దు, ఏమైపోతుందో అని భయపడొద్దు. కానీ మనం ఏం చేయాలంట? దేవుని యందు సంతోషించాలట. ఏం చేయాలి చెప్పండి? అందరూ ఎడవాలి, సంతోషించాలా. దేవుడు మమ్మల్ని ఒక బలమైనటువంటి అంటే ఒక చెక్కుముకి రాతి వలె ఒక పాత్రగా మమ్మల్ని లేపటానికి ఆయన ఉన్న ఆయన ప్రణాళిక ఉంది కాబట్టి
మమ్మల్ని ఈ అగ్ని గుండము గుండా నడిపిస్తున్నాడు దేవుని బిడ్డలారా. అందుని బట్టి మేము ఏమంటామంటే ప్రభుకి స్తోత్రం అంటాం. షడ్రకు మేషకు అభిజ్ఞని అగ్నిగుండంలో వేస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా, ఓ రాజా అట్లా అంటే ఊరుకుంటారు. రండి రాజు, మేము చెప్పండి, దానియేలు కానీ షడ్రకు మేష అభిజ్ఞలు కానీ మేము నీకు భయపడే వాళ్ళము కాదు. మేము ఎవరికి భయపడతామంటే మా దేవునికి మాత్రమే మేము భయపడతాం. ఎందుకంటే మా దేవుడు ఆయన ఏం చెప్పాడో మేము అది చేస్తాం. నీ ఆజ్ఞకు భయపడాల్సిన అవసరం మాకు లేదు. నువ్వెవరివి అన్నట్టు మాట్లాడతాడు ఒక రాజుని పట్టుకొని. చూడండి, అగ్నిగుండంలోకి వేసిన వారు కాలిపోయారు తప్ప అగ్నిగుండంలో వేయబడిన వారు మాత్రం వెన్నెల్లో ఉన్నట్టు ఉన్నారండి. వాళ్ళ ఎందుకు అలా ఉన్నారు అంటే అగ్నిగుండంలో ఆ వేడిని చల్లార్చడానికి డైరెక్ట్ గా తన దూతలని దేవుడు వారితో పాటు పంపించాడు. దేవుని బిడ్డలను ముగ్గురితో పాటు ఒక వ్యక్తి ఉన్నాడట, కనపడ్డారు వాళ్ళకి నాలుగో వ్యక్తి అట, దేవదూతలాగున్నాడట. చూడండి, సింహం బోన్లో దానియేలు నేస్తే దానియేలకి ఇప్పుడు మనకు సింహానికి మనం దొరికితే ఎలా ఉంటుందండి? అక్కడెక్కడన్నా పుల్లు సింహాలు ఉన్నాయని చెప్తే మీరు కార్లలో దేంట్లో కూడా వెళ్ళరు, ఎందుకంటే అవి చంపేస్తాయి అనే భయం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే సింహములను, కొదమ సింహములను, భుజంగములను అణగదొరికే అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. అన్నిటినీ తొక్కే శక్తి మనకుంది, కానీ వాటిని చూసి ఏమంటున్నామంటే అమ్మో భయం, బయటికి వెళ్ళాలంటే భయం, ఇంట్లోకి వస్తే భయం, శ్రమలు రాబోతున్నాయంటే భయం, దర్శనంలో ఏదైనా కనపడదంటే భయం, దేవుడు వాక్యం ద్వారా ఎక్కడైనా నీకు ఏదైనా రాబోతుందని చెప్పాడంటే భయం. ఈ భయం నిన్ను ఏం చేస్తుందంటే విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించనీయకుండా నిన్ను కంట్రోల్ చేస్తుంది. కానీ నువ్వు ఈ ఉదయం ఏమనాలంటే ఎన్ని శ్రమలని కెరటాలు నా జీవితంలోకి వచ్చినా నేను విజయాన్ని పొందబోతున్నానని చెప్పాలా? ఏం పొందబోతున్నానని చెప్పాలా? సాతానికి నీ నోట్లో నుండి వచ్చే మాట అంటే భయం అండి. చిన్న పిల్లల్లో కూడా ఒక భయం, పెద్ద వాళ్ళలో కూడా ఒక భయం. ఈ భయం దేనికి అంటే సాతాన్ ఏం చేస్తుందంటే నువ్వేదైనా మాట, నెగిటివ్ మాట అన్నప్పుడు అది నీ జీవితంలోకి అది తీసుకొస్తుంది. దేవుని బిడ్డలారా, అందుకని వాడు వినేటట్లు ఏమనాలంటే నువ్వు ఎప్పుడైనా నేను దేన్నైనా సాధించగలుగుతాను, నిన్ను జయించడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. చూడండి, ఎంకరేజ్ చేస్తున్నాడు ఇక్కడ పౌలు, మీరు శ్రమల్లో కష్టాల్లో ఓర్చుకొని విశ్వాసంలో బలం పొందుకున్నారు కాబట్టి మిమ్మల్ని బట్టి మేము అతిశయపడుతున్నాము, మాతో పాటు ఒక ప్రత్యేకమైన స్థానంలో మీరు ఉంటారని ఎంకరేజ్ చేస్తున్నాడు పౌలు. ఎందుకంటే మేము ఏ శ్రమలు పడ్డామో, ఏ పోరాటాలు పడ్డామో, మీరు కూడా అనేక శ్రమల్లో దేవుని సన్నిధిలో ఓర్చుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా దేంట్లోకి వస్తాయి, ఒకనొక రోజు అంటే దేవుడు లెక్కలోకి తీసుకుంటాడట కదా. కష్టం వస్తే బాధ, శ్రమలు వస్తే బాధ, కొన్నిసార్లు మన స్వయంకృత అపరాధాలను బట్టి మనకు వస్తాయండి. మనం కొన్నిసార్లు అప్పుడప్పుడు ఫైనాన్షియల్ పోరాటాల్లో ఉన్నవారు మా దగ్గరికి వస్తే మేము చెప్తుంటాం, మనం చేసిన పొరపాటును బట్టి కొన్నిసార్లు ఏం చేస్తుంటాం, మనం అప్పులు పాలవుతుంటాం, అయ్యో దేవుడు నన్ను శ్రమ పెడుతున్నాను అంటుంటాం. కానీ అప్పుడు అలా కాదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మన జీవితంలో పంపే పరీక్ష, సాతాను దేవుని యొద్ద నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చే శ్రమ వేరు, మన సొంత స్వయంకృత అపరాధముల చేత తీసుకొచ్చుకునే పోరాటం వేరు. అందుకని కొన్నిసార్లు అందుకనే ప్రభు సన్నిధిలో మనం చాలా దైవికంగా ఉండాలి, వాక్యాన్ని చదవాలి, మనం ఎక్కడ పడ్డామో అక్కడ లేవాలి. ఏ మాట ద్వారా దేవుని శక్తిని, దేవుని అభిషేకాన్ని పొందుకోలేకపోతున్నామో ఇమ్మీడియట్ గా మన జీవితాన్ని మనం ఏం కావాలి, సరి చేసుకోవాలండి. చూడండి, యెజెబెల్ ఏం చేస్తుంది, ఏలియాకి థ్రెటనింగ్ కాల్ పంపుతుంది, నిన్ను నేను లేపేస్తా చంపేస్తానంటే ఆ ఒక్క మాటను పట్టుకుని ఏలి ఏం చేస్తాడు తెలుసా, బదిరి వృక్షం కింద ఏ ఆపేక్ష కలిగి కూర్చుంటాడట, మరణాపేక్ష కలిగే. నేను చచ్చిపోతే బాగుండు, ఆ ప్రవక్త ముందున్న ప్రవక్తల కంటే నేను గొప్పవాడినా, అక్కడ నన్ను చంపేస్తాను, నేను చనిపోతే బాగుండు అనే మాట ఎప్పుడైతే ఏలియాకు వచ్చిందో వెంటనే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఏలియా మార్గ ఎలీషా దేవుడు లేపుతాడా. నీకు ఎంత నిరుత్సాహం వచ్చినా నువ్వేమనొద్దు, నీ బ్లెస్సింగ్ మరొకరి దగ్గరికి పోవద్దు, నీ ఆశీర్వాదం మరో వ్యక్తి దగ్గరికి పోవద్దు. నువ్వేమనుకోవాలంటే ఎంత కృంగిపోయిన సమయంలో ఉన్నా, ఎంత పోరాటం మధ్యలో నువ్వు ఉన్నా,
నేను విజయం సంపాదిస్తాను అనాల. ఏమనాలండి? అయిపోయిందా బ్రతుకు అనుకోవాలా? ఇక చచ్చిపోతే బాగుంది, ఎందుకు ఈ బ్రతుకు? ఎంత సింపుల్గా అంటారండి కొంతమంది, ఎందుకు ఈ బ్రతుకు? నువ్వు ఏడ్చినంత కాలం అపవాది నేను నేర్పిస్తుంది. నువ్వు సాతానుని అణగదొరక్కటానికి ఉన్నావు. ఎలా త్రొక్కాలంటే, నువ్వు ఏ విధమైనటువంటి జయాన్ని పొందుకోవాలంటే దేవుడు నీ జీవితంలో విజయం ఇయ్యబోతున్నాడా? ఈ శోధనలో నీ జీవితంలో ఎంతో కాలం ఉండవండి. ఎంతో కాలం నీ కుటుంబాన్ని పరిపాలించవు, ఎంతో కాలం నీ సంఘములో నిలబడవవి. ఏదో ఒకరోజు వాటికి సొల్యూషన్ ఉంది. ఎందుకంటే దేవుడు ప్రతి పరీక్షలో నువ్వు పాస్ కావటం ఆయనకి ఇష్టం, ప్రతి పరీక్షలో నెగ్గటం ఇష్టం. ఒకటి తెలుసండి, సేవకుని జీవితంలో కష్టాలే ఉంటాయి, నిజమైన విశ్వాసి జీవితంలో కూడా శ్రమలే ఉంటాయి. కానీ నీకు శ్రమలు వెనక ఏముందంటే, ఏముందండి చెప్పండి అందరూ, శ్రమలు వెనుక గొప్ప విజయం ఉంది, ఉట్టి విజయం కాదు. అందుకనే దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలుకే జరుగుతాయట. దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడేవారికి అన్నీ కూడా దేనికోసం? కీడమేళ. మనం ఎప్పుడు కూడా కీడే ఆలోచిస్తాం, ఇది ఎందుకు జరుగుతుంది, అది ఎందుకు జరుగుతుంది, ఇట్లా ఎందుకైంది, అట్లా ఎందుకైంది. ప్రతి కీడు వెనక బైబిల్ ఏం చెప్తుందంటే ఒక మేలు ఉందట. దేని వెనుక చెప్పండి? ప్రతి కీడు వెనుక ఒక మేలు ఉంది. ఆ కీడు నీ జీవితానికి ఏం తీసుకుని రాబోతుందంటే మేలుగా మార్చబోతుంది. ఇప్పుడు మా చర్చిలో ఒక సిస్టర్ ఉంది, ఆమె జీవితంలో ఆమె బిడ్డకు ఒక శ్రమ వచ్చింది. అది ఎటువంటి రోగం అంటే డాక్టర్స్ బాగు చేయలేని రోగం. ఆ రోగం ఎట్లాంటి రోగం అంటే, ఇక డాక్టర్స్ అన్నారు కష్టమమ్మా అన్నారు, ఒళ్ళంతా ఎక్కడికక్కడ మొత్తం పాడైపోయింది, చీము గారుతుంది, నీరు గారుతుంది, ఆ బిడ్డ మొత్తం అంటుకుపోయినట్టు అయిపోయింది, బలహీనరాలు అయిపోయింది, చేతగాని కండిషన్లో ఉంది, వాసన వస్తుంది, తల్లిగా తను కూడా వెళ్ళలేకపోతుంది. ఆ స్థితిలో ఎవరో చెప్పారు ఇక్కడ తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. పక్కగా అయిపోయి వంగిపోయి తల నుంచి అరికాలు గోరు వరకు స్కిన్ ప్రాబ్లం అండి. ఆ స్కిన్ ప్రాబ్లం గుర్తించడానికి డాక్టర్స్ కూడా అంత పట్టట్లే, పెద్ద పెద్ద స్పెషలిస్ట్ చూస్తున్నారు, ఇది మాకు తెలియట్లేదు అంటున్నారు. ఆమె రూములోకి ఎవరు వెళ్ళలేరు, వాసన, ఏమి తినలేని పరిస్థితి, బట్టలు వేసుకుంటే అంటుకుపోతాయి, చూడండి, బట్టలు లేని పరిస్థితి. ఒక యవ్వన బిడ్డ అటువంటి స్థితిలో ఉంటే ఎవరు ఆమెకి ఎవరు, కనీసం కన్న తల్లి కూడా చేసి చేసి విసిగిపోతుంది, ఏం చేయలేని పరిస్థితి. ఎవరో చెప్తే ఆమె ఇక్కడ తీసుకొని వచ్చిందండి. ఒక్క సాటర్డే జస్ట్ లోపలికి వచ్చారు, ప్రార్థన సాటర్డే ప్రేయర్ అయిపోయింది. మేమన్నాం ఇక్కడే ఉండండి నైట్ అన్నాం, పడుకుంది, మార్నింగ్ కల్లా హీల్ అయిపోయింది అమ్మాయి. ఆ అమ్మాయి దేహము పసిపిల్ల దేహం వలె అయిపోయింది. ఈ కీడుని బట్టి ఆ తల్లి మారు మనసు పొందిందండి. చూడండి, ఒక అనారోగ్యం బట్టి ఆమె దేవుని సన్నిధికి వచ్చింది, ఒక రోగాన్ని బట్టి తన బిడ్డ పరిస్థితిని బట్టి దేవుని ఆలయంలోకి అడుగుపెట్టింది. ఆ ఆలయంలోకి అడుగుపెట్టిన ఆమె జీవితంలో జరిగిన అద్భుతం ఏంటంటే, ఆమె దేవుని ఎరుగని వ్యక్తి, దేవునికి వ్యతిరేకమైన వ్యక్తి, కానీ ఎప్పుడైతే తన బిడ్డ కళ్ళ స్వస్థత డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి కళ్ళతో జస్ట్ ప్రార్థన అయిన వెంటనే ఎక్కడికక్కడ రాలిపోయి ఆ నీరు ఆగిపోయి ఆ కారుతున్న చీమ ఆగిపోయి మామూలుగా ఆ బాడీ ఎప్పుడైతే ఎండిపోయిందో కళ్ళతో ఈ అద్భుతాన్ని చూసిన ఆ తల్లి యేసు రక్షకుడు నిజమైన దేవుడని ఒప్పుకుందండి. ఎప్పుడైతే ఒప్పుకుందో తన జీవితం మార్చుకుంది, మారు మనసు పొందింది, బ్యాప్టిజం తీసుకుంది. ఈరోజు సంఘంలో ఒక ప్రాముఖ్యమైన పాత్రగా ఆమె తన జీవితాన్ని దేవుని కొరకు ఇచ్చింది. అటువంటి వారు ఎంతో మంది ఉన్నారు ఈ మందిరంలో. ఎందుకంటే ప్రతి కీడు నీకేం చేస్తుందంటే మేలు చేస్తుంది. ఏం చేస్తుందండి చెప్పాలి అందరం, ప్రతి కీడు గట్టికి చెప్పాలి, ప్రతి కీడు వెనుక ఏముంది అనాలి, మేలుంది. అందుకని కొన్నిసార్లు మన జీవితంలో ఎదురవుతున్న పోరాటాన్ని బట్టి మన వెనక్కి చూడొద్దు, కానీ ఎటు చూడాలట, ముందుకు చూడాలా వెనక్కి చూడాలా? బాగా పరిచర్య చేస్తే బాగా పోరాటం వస్తుందండి. ఎంత అభిషేకం ఉంటే అంత పోరాటం ఉంటుంది. ఎందుకు తెలుసా? ఎక్కడ దేవుని శక్తి ఉంటే అక్కడ అపవాది శక్తి ఉంటుంది.
సాతాన్ ఎక్కడికి వెళ్ళిందంటే యోబు గురించి పోయింది దేవుని దగ్గరికి. డైరెక్ట్ గా వాడు ఎక్కడికి వెళ్ళాడు? దేవుని వద్దకు వెళ్ళి అడుగుతున్నాడట, నేను యోబుని శోధించాలి. చూడు, నువ్వు ఆయన చుట్టూ ఏం వేశావు? కంచె వేశావు. కాబట్టి ఇప్పుడు యోబు ఏమంటున్నాడో తెలుసా? దీవరాత్రం నిన్ను స్తుతిస్తున్నాడు. కంచె తీసే ఒకసారి, ఒకసారి దీ అని అడుగుతుందట. అప్పుడు దేవుడు అన్నాడట, నేను వేసినా తీసినా యోబు నన్ను విడిచిపెట్టే వ్యక్తి కాడు, తీసేస్తున్నా పో అని పర్మిషన్ ఇచ్చాడట. అపవాది దేవుని యొద్ద నుంచి పర్మిషన్ తీసుకొని యోబు యొద్దకు వచ్చిందండి. దేవుని సేవకుడు బోధించే టైంలో మా డెమాన్స్ట్రేషన్ అంతా చూస్తూ ఉంటాడు పక్కనుండి. నా పిల్లలకు నువ్వు ఏం బోధిస్తున్నావో అని చూస్తూ ఉంటాడు, భయం అండి ఆయన దగ్గర. అందుకని పౌలు అంటాడు, బోధిస్తున్న నువ్వు దేవుని ఎదుట బోధిస్తున్నావు అంటాడా. ఎవరి ఎదుట బోధిస్తున్నామండి మేము? ఎవరికైనా మంచి మాటలు చెప్తా ఉంటారు కదా, పక్కకి తీసుకెళ్ళి జాగ్రత్త, ఎవరు వింటా ఉంటారు? ఎవరు వింటారు? నువ్వు ఏం చెప్తున్నా ఆయన బిడ్డలకు ఆయన వింటూ ఉంటాడు. రెండోది, నువ్వేం మాట్లాడుతున్నా మరొకడు వింటాడు. ఎవడు వాడు? సాతాను. వాని పని అదే. కానీ మా జీవితంలో శ్రమలు గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు, నిందల్లో నుంచి వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మాతో అన్నాడు, ఏమన్నాడంటే, ఇలాంటి వారి ఎందరినో మీ దగ్గరికి నేను నడిపించాలనుకుంటున్నాను. భవిష్యత్తులో ఇలాంటి పోరాటాలు ఉన్న వారిని మీ దగ్గరికి నేను తీసుకొని రావాలనుకుంటున్నాను. కాబట్టి మిమ్మల్ని విరగ్గొట్టి నేనేం చేస్తానంటే, నా అభిషేకమైన సువాసన ద్వారా నేను బయటికి తీసుకొని రాబోతున్నాను అన్నాడు. ఆ విరగ్గొడుతున్న టైంలో ఎంతో వేదన ఉంటుందండి మాకు. అందుకని మేము దేవుని చేతిలో విరిగిపోతున్నప్పుడు అనుకున్నాము, శ్రమలు వస్తున్నప్పుడు కొన్నిసార్లు వద్దు ప్రభువా ఈ పోరాటం అనుకున్నాం. కానీ వెంటనే పరిశుద్ధాత్మదేవుడు మమ్మల్ని ధైర్యపరిచాడు. నువ్వు అనుకుంటున్నావా దేవుడు విరుస్తుంటే వద్దనుకుంటున్నావా? దేవుడు నిన్ను పగలగొడుతుంటే వద్దనుకుంటున్నావా? చూడండి, ఒక స్త్రీ అత్తరు బుడ్డి తీసుకొచ్చి పగలగొట్టిందండి. అక్కడ యేసు ప్రభు పాదాల దగ్గర ఎప్పుడైతే పగలగొట్టిందో, ఆమె పగలగొట్టిందంటే ఏం, ఆ వాసన ఎలా వచ్చిందండి చెప్పాలి? ఆ సువాసన మొత్తం వ్యాపించింది. అదేవిధంగా నీ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పగలగొడతాడు, విరగ్గొడతాడు. ఆ విధంగా విరగ్గొట్టబడి పగలగొట్టబడినప్పుడు ఆయన పాదముల దగ్గర నువ్వు మంచి వాసనగా మారిపోతావు, మంచి సువాసనగా మారిపోతావు. నీ జీవితం ఇతరులకు ఏమైపోద్దండి? ఆశీర్వాదకరంగా మారిపోతుంది. నీ భార్య ద్వారా నీకు పోరాటం ఉంటుంది, నీ భర్త ద్వారా నీకు పోరాటం ఉంటుంది, నీ కడుపును పుట్టిన బిడ్డల ద్వారా నీకు పోరాటం ఉంటుంది, నీ ఉద్యోగంలో నీకు పోరాటం ఉంటుంది, నువ్వు వెళ్తున్న మార్గంలో నీకు పోరాటం ఉంటుంది. అప్పుడు నువ్వు కృంగిపోవద్దు, కానీ కృంగిని ఎడల శ్రమ దినాల్లో చేతకాని వెడవవుతావట. బైబిల్ చెప్తుంది నువ్వేం కావాలంటే, శ్రమలనే వరదని మీదకి పొర్లుతున్నప్పుడు జలమల్లో బడి నేను వెళ్ళినా నా మీద పారవు, అగ్నిలో నేను నడిచినా జ్వాలలు నన్ను కాల్చాలవు. ఎందుకంటే ఆయన మనకి తోడై ఉన్న దేవుడా. దేవుని నామానికి వందనాలు. నా పేరు రిప్కా. నా సాక్ష్యం ఏంటంటే, గత వారం నుంచి నేను కడుపు నొప్పితో బాధపడ్డాను, కానీ కల్వరి మాసపత్రిక ద్వారా నేను స్వస్థత పొందాను. నేను అనుకున్నాను అసలు నాకు స్వస్థత దొరుకుతుందా అని, కాకపోతే కల్వరి మాసపత్రిక పక్కకు పెట్టుకొని పడుకుంటే నేను హాయిగా నిద్రపోయాను. ఇంకో సాక్ష్యం ఏంటంటే, వంట చేస్తున్నప్పుడు నాకు ఫేస్ పై మొత్తం ఆయిల్ పడింది వేడివేడిగా, అది అసలు క్రీమ్స్ వాడినా తగ్గలేదు. కాకపోతే కల్వరి ప్రేయర్ ఆయిల్ ద్వారా నేను స్వస్థత పొందాను. నా మరకలన్నీ కూడా పోయినాయి. దేవుని నామానికి వందనాలు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక. వందనాలు. నాకు స్కిన్ ఎలర్జీ 5 నెలలు బట్టి ఉంది. ఎన్ని మందులు అన్నీ కూడా తగ్గలేదు, తగ్గుతుంది వస్తుంది పోతుంది. ఫేర్ ఆయిల్ ఒక 15 రోజుల పాటు కంటిన్యూ రాసుకుంటున్నాను. ఇంతవరకు స్కిన్ ఎలర్జీ అంటే రాలేదు, పూర్తిగా తగ్గిపోయింది. ఏసీకి వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి వందనాలు చేస్తున్నాను. నా సాక్ష్యం ఏమిటంటే, నేను గత 6 సంవత్సరాల నుండి నాకు గుట్కాలు తంబాకులు అలవాటు ఉన్నాయి.
ఇక్కడికి నేను రావడం 7వ వారం అవుతుంది. ఫస్ట్ వచ్చిన వారంలోనే అమ్మగారు నన్ను ఎత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేశారు. అప్పటి నుంచి నేను గుట్కాలు అంబార్లు తినడం మానేశాను. అప్పటి నుంచి నీకు అటువంటి అలవాట్లు అన్ని మానేశావు. మానేశాను, ఏం తరచులు. ఇప్పుడు అలవాట్లు ఏమి లేవు. ఏమి లేవు. త్రాగుడు మానేశావు, గుట్కా మానేశావు, అంబర్ ప్యాకెట్స్ మానేశావు. యేసుక్రీస్తుని సంపూర్ణంగా అంగీకరించావు. గట్టిగా చెప్పడు కూడా దేవుని మహిమపరచుదాం. ఎందుకంటే దేవుడు ఎవరినైతే విడిపించాలని ఆశపడతాడో ఆయన తన సమయంలో విడిపిస్తాడు. దేవుని బిడ్డలారా చూడండి, సహోదరుడు 6 ఇయర్స్ అటువంటి బానిసత్వంలో ఉన్నాడు. కానీ దేవుడు ప్రేమించి రావటం, మరి మేము ప్రార్థన చేయటం, అద్భుతంగా అన్ని బంధకాల నుంచి విడుదల పొందటం, ఈరోజు ఒక మంచి సాక్షిగా తను బ్రతుకుతున్నాడు. అంటే ఎన్నో స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు జరుగుతుంటాయి. అవన్నీ కూడా ప్రభు మహిమ కోసం. కానీ ఇటువంటి జీవితం మార్చబడ్డం అనేది అది గొప్ప సాక్ష్యం. దేవుని బిడ్డలారా.